హాయ్, వెల్కమ్ టు యోయో టీవీ బయోగ్రఫీ. శ్రీలతారెడ్డి ఈ పేరుతో పిలిస్తే ఎవరూ గుర్తుపట్టరు, అదే ఆర్కే రోజా అంటే టక్కున గుర్తుపడతారు. ఇప్పుడు ఆమె చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే, ఒకప్పుడు తెలుగు సినిమాల్లో నెంబర్ వన్ హీరోయిన్గా వెలిగింది, ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకుంది. చిరంజీవి, బాలయ్య, వెంకటేష్, మమ్ముటి వంటి టాప్ హీరోలందరితో నటించింది. చక్కటి నవ్వు ఆమె సొంతం. 200కు పైగా సినిమాలలో నటించింది. ఎక్కడో తిరుపతికి దగ్గరలో ఉన్న చిన్న పల్లెటూరులో పుట్టింది. 17 సంవత్సరాలకే సినిమా అవకాశం సంపాదించింది. తెలుగు తమిళంలో ఎడతెరిపి లేకుండా దశాబ్ద కాలం హీరోయిన్గా వెలిగింది. మొదటి తమిళ సినిమా దర్శకుడు శల్వమణిని ఇష్టపడి పెళ్లి చేసుకుంది. తర్వాత రాజకీయాల్లో కీలకమైంది. మరి మన రోజా తల్లిదండ్రులు, విద్య, సినిమాలు, వివాహం, రాజకీయ ఒడిదుడుకులు, వివాదాలు, బుల్లితెర, అన్ని విషయాలపై ఓ లుక్ చేద్దాం. రోజా నవంబర్ 17, 1972 చిత్తూరు జిల్లా చిన్నగొట్టికల్లు మండలం బాక్రాపేట గ్రామంలో జన్మించింది. అసలు పేరు శ్రీలత. రోజా తండ్రి నాగరాజారెడ్డి, తల్లి లలిత. నాగరాజారెడ్డి ఉద్యోగరీత్యా చిత్తూరు జిల్లాలోనే పుట్టిన, హైదరాబాద్లో కుటుంబం స్థిరపడింది. నాగరాజారెడ్డి సారథి స్టూడియోలో సౌండ్ ఇంజనీర్గా పనిచేసేవాడు. నాగరాజారెడ్డి కొన్ని డాక్యుమెంటరీ ఫిలిమ్స్ కూడా తీశాడు. రోజా తల్లి లలిత మొదట నర్స్గా జీవితం మొదలుపెట్టి తర్వాత ఒక నర్సింగ్ కాలేజీకి ప్రిన్సిపల్గా పనిచేసింది. వీరికి 3 సంతానం. వారిలో 2 అబ్బాయిలు, రోజా ఒక్కతే అమ్మాయి. రోజా అన్నలు కుమారస్వామిరెడ్డి, రాంప్రసాద్ రెడ్డి. వీరిద్దరూ మెడికల్ రంగంలో స్థిరపడ్డారు. రోజా చదువు విషయానికొస్తే, రోజా చదువు మొత్తం స్కూలింగ్ నుండి డిగ్రీ దాకా తిరుపతిలోని పద్మావతి మహిళా యూనివర్సిటీలో జరిగింది. తను డిగ్రీ వరకు తిరుపతిలోనే చదివింది. డిగ్రీ పొలిటికల్ సైన్స్లో పూర్తి చేసింది. తను చిన్నప్పుడే కూచిపూడి నాట్యం నేర్చుకుంది. చిన్నప్పటి నుండి ఎక్కువగా సినిమాలు చూస్తూ ఉండేదట. రోజా తిరుపతిలో చదువుతున్నప్పుడు ఎక్కువగా సినిమాల్లో హీరోయిన్ల కోసం పద్మావతి కాలేజీలో ఎక్కువగా అమ్మాయిలుండడంతో వెళ్లేవారట. అలా రోజాకు కేవలం 18 సంవత్సరాల వయసులో రోజా ఫోటో చూసి ప్రేమ తపస్సు సినిమా కోసం అడిగారట. ఆ సినిమాకు దర్శకుడు ప్రస్తుత ఎంపీ శివప్రసాద్. శివప్రసాద్ రోజా తండ్రి మంచి ఫ్రెండ్స్ అట. అందుకే అడగ్గానే రోజా తండ్రి ఒప్పుకున్నాడట. ఆ సినిమాకు హీరో రాజేంద్ర ప్రసాద్. అలా అసలు నటనంటే ఏంటో తెలియకుండానే నాన్న అడిగాడని కేవలం 1 సినిమాని ఒప్పుకొంచేసిందట. అలా ప్రేమ తపస్సు అనే సినిమా 1991లో రిలీజ్ అయి మంచి విజయం సాధించింది. ఆ సినిమాతో మంచి పేరు రావడంతో తర్వాత సీతారత్నం గారి అబ్బాయి సినిమాలో ఏవేవి దర్శకత్వంలో వినోద్ కుమార్ హీరోగా, తర్వాత బాలయ్యతో కోదండరామిరెడ్డి డైరెక్షన్లో బొబ్బిలిసింహం, వెంటనే సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో భైరవ ద్వీపం వంటి అద్భుతమైన చిత్రాల్లో నటించింది. అలా నటిస్తుండగా ఒకసారి చెన్నైలో సెబాస్టిని అనే ఫోటోగ్రాఫర్ దగ్గర ఫోటోషూట్ కోసం వెళ్లిందట. అక్కడ అప్పటికే చెంబరుతి అనే చిత్రం కోసం సెల్వమణి హీరోయిన్ల కోసం చూస్తున్న సమయంలో రోజాను సెబాస్టియన్ పరిచయం చేశాడట. అలా తమిళ్లో చెంబరుతి చిత్రంలో ప్రశాంత్ కథానాయకుడిగా సెల్వమణి దర్శకత్వంలో రోజా పరిచయమయ్యింది. అదే తెలుగులో చామంతిగా విడుదలైంది. తర్వాత చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, మమ్ముటి వంటి అగ్ర కథానాయకుల సరసన నటించారు. తర్వాత వరుసగా శ్రీకృష్ణార్జున యుద్ధం, ముఠామెస్త్రి, ముగ్గురు మునగాళ్లు, శుభలగ్నం, అన్నమయ్య, క్షేమంగా వెళ్లి లాభంగా రండి, సమ్మక్క సారక్క వంటి సినిమాల్లో నటించారు. అతి తక్కువ కాలంలోనే టాప్ హీరోయిన్ స్థాయికి వెళ్లిపోయారు. అయితే రోజాకు చిరంజీవి డాన్సులు, బాలకృష్ణ నటనంటే ఇష్టమట. దర్శకుల్లో సంగీతం అంటే తెగ అభిమానమట. తర్వాత ఎక్కువగా క్రష్ ఉన్న నటుడు నాగార్జున అట. 1991లోనే సెల్వమణి పరిచయమైన వెంటనే రోజాను పెళ్లి చేసుకుంటారని నేరుగా రోజా తల్లిదండ్రులను, తన అన్నయ్యను అడిగాడట. సెల్వమణి అప్పటికే మంచి దర్శకుడు, తమిళ ఇండస్ట్రీలో మంచి పేరున్న దర్శకుడు అవ్వడంతో రోజా తల్లిదండ్రులు ఒప్పుకున్నారట. ఆ తర్వాత ఆ సినిమా పూర్తయిన వెంటనే పెళ్లి చేసుకుందామని అనుకున్నారట. కానీ అప్పటికే రోజా హీరోయిన్గా సీతారత్నం గారి అబ్బాయి, బొబ్బిలిసింహం, భైరవ ద్వీపం వంటి సినిమాలతో టాప్లో ఉండడంతో హీరోయిన్గా కొనసాగుతానని సెల్వమణిని అడిగిందట. సెల్వమణి సహకారంతో కంటిన్యూ అయింది. అలా ఒక సినిమా తర్వాత వివాహం చేసుకుందామనుకుని చివరకు 12 సంవత్సరాల తర్వాత 2002లో తిరుపతిలో ఘనంగా వివాహం చేసుకున్నారట. వీరే స్వయంగా 4,000 మందిని ఆహ్వానించారట. తరువాత చెన్నైలో రిసెప్షన్ ఏర్పాటు చేశారు. వీరికి 2 పిల్లలు. పాప పేరు అంశుమాలిక, బాబు పేరు కృష్ణ కౌశిక్. పెళ్ళయ్యి అడపాదడపా సినిమాలు చేస్తూ ఉన్న సమయంలో ఒకరోజు
తనను సినిమాలకు పరిచయం చేసిన ప్రస్తుత ఎంపీ శివప్రసాద్ 1999లో ఒకరోజు టీడీపీలోకి ప్రచారానికి పిలిచారట. అలా తన తండ్రి స్నేహితుడు పిలవడం ఎన్టీఆర్ గారి మొదటి నుండి అభిమానం ఉండడంతో ప్రచారానికి వెళ్లిందట. మెల్లగా తన ప్రసంగాలిస్తూ పేరు తెచ్చుకుంది. కానీ రాజకీయాలంటే అస్సలు ఇష్టముండేది కాదట. కానీ తండ్రికి ఇంట్రెస్ట్ ఉండేదట. అలా ప్రచారాల్లో ఫేమస్ అవ్వడం వలన రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారానికి రావాలని అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు కోరాడట. అలా చంద్రబాబు పిలవడంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారాలకు వెళ్లాడు. అలా టీడీపీలో రాష్ట్ర మహిళా వింగ్ అధ్యక్షురాలిగా పనిచేసిందట. 2002 తర్వాత తన పిల్లలు చిన్నగా ఉన్నప్పటికీ తన ఆరోగ్యం కూడా లెక్క చేయకుండా ప్రచారాలకు వెళ్లేది. తర్వాత చంద్రబాబు ప్రోత్సాహంతో 2004లో నగరి నియోజకవర్గం నుండి టీడీపీ తరపున పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి చెంగారెడ్డి మీద 6,000 ఓట్ల తేడాతో ఓడిపోయింది. ఇక రెండవసారి 2009లో చంద్రగిరి నియోజకవర్గం నుండి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి గల్లా అరుణకుమారి చేతిలో 10,000 ఓట్ల తేడాతో ఓటమి చెందింది. ఇలా 2 సార్లు ఓడిపోవడానికి టీడీపీనే కారణమంటోంది రోజా. నియోజకవర్గాలు మార్చడంతో ఓటమి చెందానని అంటోంది. అదీకాక మహిళా నాయకురాలిగా మంచి పేరొస్తుండటంతో నన్ను తొక్కాలని టీడీపీ నాయకులే నియోజకవర్గం మార్పించి స్థానికంగా రోజా ఓటమికి కారకులయ్యారని రోజా స్వయంగా అంటుంది. చంద్రబాబు కూడా సొంత నియోజకవర్గంలో తనను గెలిపించటానికి ఎటువంటి కృషి చేయలేదని రోజా అంటారు. తరువాత 2009లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీని వీడాలని అనుకుని అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డిని కలిసింది. ఆ తర్వాత కొన్ని రోజులకు రాజశేఖరరెడ్డి మరణించాడు. రాజశేఖరరెడ్డి మరణం తర్వాత జగన్ వైసీపీ స్థాపించడంతో జగన్తో వెన్నంటి నడిచింది. వైసీపీలో కీలకంగా రాష్ట్ర స్థాయిలో మహిళా నాయకురాలైంది. అలా 2014 ఎన్నికల్లో నగరి నుండి వైసీపీ తరపున పోటీ చేసి టీడీపీ అభ్యర్థి గాలి ముద్దుకృష్ణమనాయుడు మీద 850 ఓట్లతో గెలిచింది. తర్వాత తన అసెంబ్లీలో అడుగుపెట్టాలనే కోరిక తీర్చుకుంది. అసెంబ్లీలో టీడీపీ మీద విరుచుకుపడేది. వైసీపీలో రాష్ట్ర వ్యాప్తంగా ఫైర్ బ్రాండ్గా మారిపోయింది. మహిళల మీద జరుగుతున్న కాల్ మనీ, రిషికేశ్వరి వంటి ఘటనల మీద పోరాటం చేస్తుంది. జగన్ మీద విమర్శించేవారిని ప్రెస్ మీట్లో చీల్చి చెండాడేది. అలా వైసీపీలో కీలకంగా ఎదిగింది. వైసీపీ ప్రభుత్వం వస్తే మంత్రి పదవి పక్కాగా ఉన్న నేతల్లో రోజా ముందుంటుంది. వైసీపీ తరపున మహిళల నుండి మాట్లాడే వారిలో రోజా ముఖ్య నాయకురాలు. అసెంబ్లీలో చంద్రబాబు మీద నేరుగా మాట్లాడసాగింది. అయితే టీడీపీ వారు కూడా రోజాను ఆంటీ, ఐరన్ లెగ్ అంటూ విమర్శలు చేసేవారు. ఇది సహించని రోజా తనను విమర్శించేవారికి రివర్స్ పంచ్లిచ్చేది. అసెంబ్లీలో ఒకసారి రాష్ట్రంలో కాల్మనీ వ్యవహారం చర్చ జరుగుతూ ఉండగా ముఖ్యమంత్రి చంద్రబాబును కామ సీఎం అంటూ కామెంట్ చేసింది. టీడీపీ ఎమ్మెల్యేల వైపు తన కాలును కూడా చూపించింది. పీతల సుజాత మీద కూడా వ్యక్తిగత కామెంట్లు చేసింది. టీడీపీ వారు తనను పర్సనల్ కామెంట్లు చేయడంతో అలా చేయవలసి వచ్చిందని రోజా చెప్పింది. అలా కామెంట్ చేయడంతో ఆగ్రహించిన చంద్రబాబు యరమల రామకృష్ణుడితో 1 ఇయర్ సస్పెండ్ చేయించాడు. తర్వాత రోజా చాలా రోజులు న్యాయ పోరాటం చేసింది. సస్పెండ్ అయిన తర్వాత ఒకరోజు అసెంబ్లీ ఆవరణలో కనబడ్డంతో మార్షల్ ఆర్ట్స్తో ఆమెను అసెంబ్లీ నుండి ఈడ్చి ఎత్తుకెళ్లడానికి ప్రయత్నించడంతో ఆమె స్పృహ తప్పి పడిపోయింది. తర్వాత జగన్ వచ్చి పోలీసుల మీద సీరియస్ అయ్యి నిమ్స్ హాస్పిటల్కు తరలించాడు. తర్వాత విజయవాడలో నేషనల్ ఉమెన్స్ మీటింగ్కు వెళ్లడానికి ప్రయత్నించడంతో అక్కడ గొడవ చేయడానికి వస్తుందని తన గన్మెన్స్ను పక్కకు తప్పించి అరెస్టు చేసి హైదరాబాద్ తరలించారు. రాజకీయాల్లో ఉన్నప్పటికీ అప్పుడప్పుడు చిన్న చిన్న పాత్రలు చేసేది. అలా మొగుడు, గోలీమార్, శంభో శివశంభో, శ్రీరామరాజ్యం వంటి చిత్రాలతో రోజా మళ్లీ వెండితెర ప్రస్థానాన్ని కొనసాగించారు. వెండితెరపైనే కాక బుల్లితెరపై కూడా ఎంతోమందికి లైఫ్ ఇచ్చిన ఈటీవీలో వచ్చే జబర్దస్త్ కార్యక్రమానికి మొదటి నుండి నాగబాబుతో కలిసి జడ్జ్గా ఉన్నారు. రోజా కోసమే చూసే ప్రేక్షకులు ఎందరో ఉన్నారు. తర్వాత భార్యాభర్తల సమస్యలు పరిష్కరించే బతుకు జట్కా బండి, జీ తెలుగులో వచ్చే కార్యక్రమానికి యాంకర్గా ఉంది. ఇవే కాక జెమినీ టీవీలో వచ్చే రంగస్థలం వంటి కార్యక్రమాలకు యాంకర్గా ఉన్నారు. పండుగలకు ఈటీవీలో వచ్చే దసరా మహోత్సవం, సరైనోళ్లు, సకుటుంబ సపరివార సమేతంగా వంటి స్పెషల్ ఈవెంట్స్లో కూడా పాల్గొంటుంది. ఇలా బుల్లితెర మీద కూడా పాల్గొంటుంది. సినిమాలు, రాజకీయాలు, బుల్లితెర ఇలా వెళ్లిన ప్రతి రంగంలో పీక్స్కు వెళ్ళింది మన రోజా. సినిమాలలో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించిన, మంచి డబ్బులు కూడా సంపాదిస్తున్నా ప్రజలకు సేవ చేయడానికి రాజకీయాల్లోకి వచ్చానని రోజా అంటుంది. అధికారంలో ఉన్నా లేకున్నా తన ప్రజలకు, రాష్ట్ర మహిళల హక్కుల కోసం పోరాడతానని అంటుంది. ఇద్దరు వ్యక్తులతో యుద్ధం చేసి గెలిచానని, టీడీపీ కోసం 10 సంవత్సరాలు కష్టపడి పనిచేస్తే ఇప్పుడు తనను టార్గెట్ చేస్తున్నారని రోజా వాపోతుంది. ఏది ఏమైనా జగనన్న వెంట నడిచి రాష్ట్ర ప్రజల కోసం పోరాడతానని అంటుంది. 4 రూపాయలకే భోజనం, ఫ్రీగా మినరల్ వాటర్ వంటి పథకాలు సొంత నియోజకవర్గంలో మొదలుపెట్టింది. ఇక రోజా ఇలాగే
సినిమాలు రాజకీయాలు బుల్లితెర మీద మనలను అందరినీ అలరించాలని, భవిష్యత్తులో ఇంకా ఉన్నత స్థాయికి ఎదగాలని కోరుకుందాం. హలో, మిమ్మల్ని యూయూ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.